हेलो एव्रीवन वेलकम टू अवर चैनल रेंड तेलुगु राष्ट्रालोनू मारुतुन्न उष्णोग्रतल परिस्थितुलु मे मोदटि वारंलो ईदुरु गालुलतो गालुदुम्मुलतो कूडिनटुवंटि भारी वर्षालु पलु जिल्लालो विवरालोकि वेल्दाम ए जिल्लालो वर्षालु पडतायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटो ई वीडियोलो मनं तेलुसुकुंदाम अंतकंटे मुंदु मीरु इंका मन चैनल नि सब्स्क्राइब चेयकपोते वेंटने सब्स्क्राइब चेयंडि अलागे पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि इक विवरालोकि गनुक वेल्लिनट्लयिते रानुन्न 3 रोजुल्लो ईदुरु गालुलतो गालुदुम्मुलतो कूडिनटुवंटि भारी वर्षालु तेलुगु राष्ट्रालोनू पलु जिल्लालनु मुंचेत्तुन्नायनि हैदराबाद अमरावती वातावरण केंद्रं प्रकटिंचिंदि ऐएंडी वातावरण शाख निवेदिक प्रकारं उत्तर भारत देश नुंची वीस्तुन्न तेमगाळ्ळु अलागे समुद्र तीरं नुंची वीस्तुन्नटुवंटि तेमगाळ्ळु विंड कन्वर्जेंस जरिगि मनकि उत्तर तेलंगाण जिल्लालो मे मोदटि वारंलो भारी वर्षालु कुरुस्तायि ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఖమ్మం నిజామాబాద్ నల్గొండ భద్రాద్రి ఆదిలాబాద్ నాగర్ కర్నూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ వర్షాలు మనకు ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరిస్తాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో మే 2వ తారీఖు నుంచి వర్షాలు మొదలవుతాయి ఎడతెరిపి లేకుండా 3 రోజుల పాటు కురుస్తాయి ఇక మధ్యాంధ్ర విషయానికి వచ్చినట్లయితే గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి అలాగే ప్రకాశంలోని తూర్పు మండలాల్లో రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోయి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఒక మోస్తర్ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక రాయలసీమ అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎటువంటి వర్షపాత సూచనలు లేవు దాదాపుగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రానున్న 3 రోజుల్లో ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర్షాలు థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థాంక్యూ